సో ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిటైల్ ఆమ్లో సే స్టేక్ సేల్ ప్రారంభించింది సో షాపర్స్ తమ మనీ బ్యాగ్స్ పట్టుకొని రిలయన్స్ రిటైల్ ముందు బార్లు తీరుతున్నారు సిల్వర్ లేక్ నిన్న వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం చూసాం సో ఇక రిటైల్ ఆమ్కు సంబంధించి ఓవరాల్గా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు స్టేక్ డైల్యూషన్ ఉంటుంది అరౌండ్ సిక్స్ బిలియన్ డాలర్స్ రైడ్ చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ వన్ బిలియన్ డాలర్ అయిపోయింది మరొక ఫైవ్ బిలియన్ డాలర్స్ కేకేఆర్ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అలాగే మొబదాల ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ సేమ్ ఓల్డ్ ఇన్వెస్టర్స్ హూ వర్ క్యూయింగ్ అప్ ఫర్ జియో ప్లాట్ఫామ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ వస్తున్నారన్న వార్తలు మనం గమనిస్తూ ఉన్నాం సో ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ కూడా వస్తారని చెప్తున్నారు రిటైల్ ఆమ్లోకి అది ఒక నెక్స్ట్ ట్రిగ్గర్ అవుతుంది ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి ప్రస్తుతానికి న్యూస్ ఫ్లో ఆగిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ రిటైల్ ఆమ్కు సంబంధించిన స్టేక్ సేల్ మొదలైంది సో రిటై రిలయన్స్ హ్యాస్ టు డూ కంటిన్యూస్లీ సంథింగ్ లేకపోతే పద్నాలుగు లక్షల మార్కెట్ క్యాప్ని అలా నిలబెట్టుకొని ఉండడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ప్రతి క్వార్టర్లోనూ ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉండాలి సో తన టెక్నాలజీ ఆమ్ని తన ఒక ప్లాట్ఫామ్ మోడర్న్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ని ట్రెడిషనల్ బిజినెస్ని మిళితం చేసి ఇప్పుడు ఒక మ్యాజిక్ ఏదో చేసే ప్రయత్నం ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లైక్ హౌ ఇట్ హ్యాస్ డన్ విత్ జియో ప్లాట్ఫామ్స్ సో ఇది ఏం జరగబోతోంది అనేది కొద్ది రోజుల పాటు అదర్వైజ్ రిలయన్స్లో లాస్ట్ టైం ఉన్నంత ఆ టెంపో కానీ ఎక్సైట్మెంట్ కానీ ఇప్పుడు కనపడటం లేదు మరికొంత టైం పడుతుంది అన్లెస్ ఇట్ డస్ సంథింగ్ లైక్ ఆయిల్ ఓటుసీ బిజినెస్ని స్పిన్ ఆఫ్ చేయటం ఇలాంటి కొన్ని మూవ్స్ రిలయన్స్ వైపు నుంచి కనిపిస్తున్నాయి ఎందుకంటే రిలయన్స్ ఈజ్ ఏ మేజర్ ప్లేయర్ ఇన్ ది మార్కెట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ వెయిటేజ్ నిఫ్టీలో ఉంది రిలయన్స్కి అందువలన రిలయన్స్ ఏం చేసినా కూడా మార్కెట్ చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది అందువల్ల మనం రిలయన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ మ్యాజిక్ లేకపోతే ఈ ఛామ్ లేకపోతే ఇటువంటి ఒక ఎక్సైట్మెంట్ ఇవి మిగతా ఇండెక్స్ ఓల్డ్ ఓల్డీస్ అంటాం కదా మనం ఇండెక్స్లో హెవీ వెయిటేజ్ ఉన్న ఓల్డ్ కంపెనీస్ లైక్ మనకు ఐటీసీ కావచ్చు ఎల్ అండ్ ఎస్బీఐ వీళ్ళెవరికి కూడా ఈ మ్యాజిక్ లేదు ఇప్పుడు వాళ్ళు ఏమి చేయలేరు ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా మార్కెట్స్లో ఆ ఎక్సైట్మెంట్ రాదు ఫర్ ఇన్స్టెన్స్ ఎలాంటి లాస్ట్ టెన్ ఇయర్స్లో మన ఎల్ఎన్టీ రిటర్న్స్ ఏమి ఇచ్చిందని చూస్తే మైనస్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎప్పుడు వింటూ ఉంటాను బాలాగారు కుటుంబరావు గారు ఎప్పుడు రికమెండ్ చేస్తూనే ఉంటారు ఇట్స్ ఎ ప్రాక్సీ ప్లేయర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాక్సీ ప్లేయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పాడిందే పాడినట్టుగా పాడుతూనే ఉంటారు కానీ ఆ స్టాక్ మాత్రం ఏ మాత్రం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే పైగా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్లో చూస్తే సేమ్ ఇస్ ది కేస్ విత్ మెజారిటీ ఆఫ్ ది ఓల్డ్ కంపెనీస్ ఎస్బీఐ కావచ్చు ఎన్ఎండిసి కావచ్చు కోల్ ఇండియా కావచ్చు ఐటీసీ ఐటీసీ మనం లాస్ట్ టెన్ ఇయర్స్ చూస్తే నైన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్ కనిపిస్తుంది కాబట్టి వీటిని ఇక ఇవి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవుట్ ఆఫ్ ఊగ్ అంటారు సో అలా అయిపోయాయి దళాల స్ట్రీట్లో ఈ నేమ్స్ అన్నీ కూడా సో కొత్త ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్స్ వస్తూ ఉంటారు కొత్త కంపెనీలకి ఆధారం లభిస్తూ ఉంటుంది లైక్ మిడ్ స్మాల్ క్యాప్స్లో అయితే కంటిన్యూస్గా రొటేషన్ జరుగుతూనే ఉంటుంది సెక్టర్ రొటేషన్ కావచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫార్మా ఆర్ నౌ ది న్యూ ఫ్లేవర్ ఆఫ్ ది మార్కెట్స్ అలాగే కొన్ని కెమికల్ స్పెషాలిటీ కెమికల్స్ అలాగే టాటా గ్రూప్ కంపెనీస్లో ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది సో టాటా కన్జ్యూమర్కి కొత్త అండ్ సీఈఓ వచ్చారనో లేకపోతే టాటా మోటార్స్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో డెట్ ఫ్రీ కాబోతుందనో బ్యాలెన్స్ షీట్ రీబ్యాలెన్స్ చేస్తున్నారనో ఇటువంటి వార్తలు మనకు ఎప్పటికప్పుడు ఆ స్టాక్స్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మేనేజ్మెంట్స్ వైపు నుంచి సమ్ ఇనిషియేటివ్స్ ఉండాలండి ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్కి మారుతున్న కాలానికి అనుగుణంగా బిజినెస్ మోడల్స్ని మార్చుకోవాలి వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని రీఅలైన్మెంట్ చేసుకోవాలి అవి లేకపోతే అది ఎల్ కావచ్చు మరొకటి కావచ్చు ఆ కంపెనీలు అలాగే కునారెల్లుతూ ఉంటాయి అండ్ మనకైతే నష్టాలు తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇది ఇప్పుడు బ్లూచిప్ కదా రిలయన్స్ ఇండస్ట్రీస్నే తీసుకుందాం ఇప్పుడు బ్లూచిప్ కదా అని నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ అలా కళ్ళు మూసుకుని ఉండలేం ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తుంది కనీసం ఇయర్లీ ఒక్కసారైనా రివ్యూ చేసుకుంటూ ఉండాలి అది మనం పదే పదే అనుకునే అంశమే మేనేజ్మెంట్ని బ్లైండ్గా నమ్మొద్దు ఎనీ మేనేజ్మెంట్ ఫర్ దట్ మ్యాటర్ కంపెనీని స్టాక్ని ఎవ్రీ ఇయర్ మనం రివ్యూ చేసుకోవటం అనేది మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పరి